ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికి స్వాగతం సుస్వాగతం అదృష్టం పైన ఉన్న ఆశ సోమరుపోతుని చేస్తుంది కష్టం పైన ఉన్న నమ్మకం గొప్పవాణ్ణి చేస్తుంది ఆకలి మీద ఉన్న గౌరవం అమ్మ చేతి వంట తినేలా చేస్తుంది మరి ఎందుకు ఆలస్యం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనం ఏం చేయబోతున్నాం చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ వనమాల గారు హాయ్ వనమాల గారు హాయ్ ప్రవీణ గారు ఎలా ఉన్నారు ఫైన్ ప్రవీణ గారు మీరు నేను బాగున్నాను వనమాల గారు ఈ రోజు ఏం చేయబోతున్నారు ఈ రోజు గోబీ టిక్కా మసాలా వావ్ అసలు ఈ గోబీతో నిజంగా ఎన్ని వెరైటీస్ చేసినా బాగుంటుంది ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది వెరీ రిసెంబుల్ టు నాన్ వెజ్ అన్నమాట అవును అవును అంటే దాంతో ఏం చేసినా కూడా బాగుంటుంది కర్రీ బాగుంటుంది ఫ్రై బాగుంటుంది ఇలా మంచి స్టార్టర్ ఐటమ్ ఇది ఇది యాక్చువల్లీ కర్రీనే నార్త్ ఇండియన్ కర్రీ కర్రీ ఇందులో రోటీలో బాగుంటుందా రైస్ రోటీలో అలాగే జీరా రైస్ కానీ వెజిటబుల్ పులావ్ ఫ్లేవర్డ్ రైస్ దీంతో బాగుంటుంది ఎస్పెషల్లీ రోటీ సూపర్ ఎప్పుడు మా మమ్మీ వెజిటేరియన్ కోసం పన్నీర్ 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 చేస్తుంది ఇది ఈ కర్రీ చేయండి ఈసారి ఏదైనా మంచి బిర్యానీ చేసినప్పుడు జీరా రైస్ అప్పుడు అలాగే ఇప్పుడు సీజన్ కూడా కదా సీజన్ బాగా దొరుకుతాయి ఉంటాయి కదా రోటీకి బాగుంటుందా చాలా బాగుంటుంది ఓకే అయితే గోబీ టిక్కా మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం గోబీ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ పెరుగు కసూరి మెతి కారం ధనియాల పొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ బటర్ వేయించిన ఉల్లిపాయల పేస్ట్ టమాటా ప్యూరీ నూనె సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి చాలా చాలా సింపుల్ ఏంటంటే కొద్దిగా బ్లాంచ్ చేసుకున్నాను అంటే ఒక్కసారి బాయిలింగ్ వాటర్ లో వేసేసి తీసేసాను అన్నమాట లైట్ గా ఉడికించుకున్నట్టుగా ఓకే కాస్త నెక్స్ట్ ప్రాసెస్ ఈజీ అవుతుంది యాక్చువల్లీ ఇది మనము తొందరగా వండేయటానికి కాదు క్యాలీఫ్లవర్ కానివ్వండి బ్రోక్లీ కానివ్వండి ఏదైనా ఫ్లవర్ వెజిటబుల్ ఫ్లవర్ అయినప్పుడు దానిలో చిన్న చిన్న పురుగులు ఎంతైనా ఉంటాయి దాని మీద మనం ఈ మధ్య ఆర్గానిక్ అని పెస్టిసైడ్ వాడనివి కొనుక్కుంటున్నాం కదా అలాంటప్పుడు వాటి ఎక్కువ ఉంటాయి వాటిని వేడి నీళ్ళలో వేయగానే అవి తక్కిన చనిపోతుంది అనమాట మనకి స్ట్రైన్ కూడా ఇలా చేసినప్పుడు ఆ కిందకి వెళ్ళిపోతాయి అవి మనకు కనిపించను కూడా సో అందుకని కంపల్సరీగా మీరు క్యాలీఫ్లవర్ బ్రోక్లీ క్యాబేజీ ఇవేమైనా వాడుతున్నప్పుడు ఒకసారి హాట్ వాటర్ లో ఇలా చక్కగా ఇలా అనేసి తీసి అప్పుడు వాడుకోవచ్చు పాయింట్ టు బి నోటెడ్ యా పాయింట్ టు బి నోటెడ్ దట్స్ ఇట్ అన్నమాట సో రెడీగా ఉంది అలా చేసి మనకి నీట్ గా చేసి క్యాలీఫ్లవర్ రెడీగా పెట్టాం నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి ఓకే దీంట్లో పెరుగు గ్రేవీకి మసాలా రెడీ చేస్తాం ఇది కొద్దిగా ఫ్రై కూడా చేయాలి ప్రవీణ తర్వాత మనం గ్రేవీలో చేస్తాం గోబీని అంటే కాలీఫ్లవర్ ని రెండు పొయ్యిలు ఉన్నాయి కదా మన ఇద్దరం ఎప్పుడు అలాగే చేస్తాం కదా మీరు నన్ను మిస్ అవుతున్నారు అందుకే ఎప్పుడు రెండు వైండ్లు మీకు కూడా కొద్దిగా ఎంగేజ్ చేద్దామని కర్డ్ తీసుకున్నాం అందులో ఉప్పు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఓకే ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ కసూరి మెతి కొద్దిగా గరం మసాలా ఓకే ఇవన్నీ నెక్స్ట్ మనం కర్రీలో కూడా వేస్తాము దీంట్లో కూడా వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ మసాలాలో మనం గోబీ ముక్కలన్నీ వేసుకోవాలి లైట్గా బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ప్రవీణ ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఈ లోపల పాన్ పెట్టేయండి సో దీంట్లో కొద్దిగా బటర్ బటర్ స్పూన్ ఇవ్వండి కొద్దిగా బటర్ అలాగే కొద్దిగా నూనె కొద్దిగా బటర్ వేసాం ఆయిల్ కూడా ఆయిల్ కూడా వేసాం సో దీన్ని ఇప్పుడు
వీలైతే ఒక 10 టు 15 నిమిషస్ మనం దీన్ని మారినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టైం లేకపోతే ఇమిడియట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆల్్రెడీ మనకి గోబి ఉడికింది కాబట్టి. అలాగే ఓకే, సో ఈ మారినేషన్ అంతా దీంట్లో వేసేది. ఓకే, ఇప్పుడు మీ స్టవ్ మీరు ఆన్ చేసేసుకొని దీన్ని అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ గ్రేవీ రెడీ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కూడా బటర్ వేయండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్, ఇవన్నీ కొద్దిగా మనకి రెడీగా ఉంటాయి. అంటే మనం ఫ్లవర్ని మనం ఉడికించుకున్నాము, అలాగే ఈ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ చేసేసుకున్నాం. అంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పేస్ట్ చేసి మీరు దీంట్లో ముందు చేసి పెట్టేస్తారా? పెట్టేస్తాను అన్నమాట. జనరలీ నాకు ఎక్కువ ఇవే అవుతాయి అన్నమాట. ఒకసారి ఒక 2-3 kg ఆనియన్స్ చేసేసి పెట్టేసుకుంటాను. ఏం లేదు, బాగా బ్రౌన్ గా వేయించి బాటిల్ లో స్టోర్ చేయడం. ఆ బాటిల్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇది కూడా వేసేయండి. నార్మల్లీ పచ్చి ఆనియన్ కూడా వేస్తారు. పచ్చి ఆనియన్ వేసినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ వేయించాల్సింది వస్తుంది అన్నమాట. సో దానికన్నా మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇది ఈ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, కాస్త ఫ్రై చేయండి ప్రవీణ. అలాగే కొద్దిగా ఫ్రై అవ్వగానే ఈ టమాటో ప్యూరీ, ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు మనకి బాక్స్ లో దొరుకుతాయి కదా అదైనా వాడు. సంథింగ్ ఏదైనా పన్నీర్ కాకుండా లేకపోతే డిఫరెంట్ గా చేయాలంటే ఇలాంటి రెసిపీస్ మనం ట్రై చేయాలన్నమాట. టమాటో ప్యూరీ వేసి కొద్దిగా మనకి ఫ్రై అవుతే చాలన్నమాట. కాస్త మూత పెట్టేసి ఇది కూడా మనకి కొద్దిగా డ్రై అవ్వాలి. అలాగే ఆ టమాటో ప్యూరీ కూడా మనకి ఉడకాలన్నమాట. కాస్త ఉడికించుకుంటాం. సో మనకి బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అంతా ఇంకా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసాము, ఇది కూడా ఫ్రై అవ్వాలనుకుంటా. ఇది మనకి కొద్దిగా డ్రై అవ్వాలన్నమాట. డ్రై పెరుగంతా కాస్త మనకి దగ్గరకు వచ్చేలాగా. సో రెండు అవ్వాలి కాబట్టి కాసేపు మనం వెయిట్ చేయాలి. సో చూసారా ప్రవీణ, ఎలా మనకి ఇది అయిపోయింది అన్నమాట. గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది. కొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు దీన్ని వేసేద్దాం ఫస్ట్, తర్వాత దానికి వాటర్ వేద్దాం అన్నమాట. దాంట్లో వేసేయండి. ఇంత డ్రై అయిపోవాలి. అంటే ఇది మరీ కర్రీ లాగా ఉండదు, మరీ గ్రేవీ ఉండేలాగా కొద్దిగా వాటర్ వేయొచ్చు ప్రవీణ. కొద్దిగా వాటర్ చాలు. కొద్ది సాల్ట్ వేయండి ప్రవీణ. ఇప్పుడు ఓకే, కర్రీలు కూడా మనం వేయలేదు కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. అలాగే గరం మసాలా పౌడర్, సాల్ట్, గరం మసాలా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి. ఇది ఎక్కువ వేసుకోకూడదు, చేసేస్తా. చాలు. అయిపోయింది ప్రవీణ గారు, దాన్ని తీసేయండి. సో ఫైనల్ మనం డిష్ అవుట్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్. దీన్ని ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేద్దాం.
ప్రవీణ గారు గోబీ టిక్కా మసాలా మీరే రెడీ చేశారు, మీరే టేస్ట్ చేయండి. తప్పకుండా దగ్గర నుండి మీరు చేయించారు. సో నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. మీరు అన్నట్టు ఫ్లేవర్ రైస్కి కర్రీ బాగా మంచి రిచ్గా మంచి మసాలా ఫ్లేవర్లో తినాలి అనుకునే వాళ్ళకి వస్తామన్నమాట. టిక్కా మసాలా కాబట్టి అలాగే ఉంటుంది. క్యాలీఫ్లవర్ ముక్క చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే దానికి మీరు పెరుగులో అంత నానపెట్టి దాన్ని అంత ఫ్రై చేశారు కదా, చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గోబీ టిక్కా మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. గోబీ టిక్కా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, పెరుగు, కస్తూరి మేతి, కారం, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, బటర్, వేయించిన ఉల్లిపాయల పేస్ట్, టమాటా ప్యూరీ, నూనె. గోబీ టిక్కా మసాలా తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలిపి చివరగా ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో బటర్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కరిగిన వెంటనే దానిలో మనం కలిపెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కొద్దిగా బటర్ నూనె వేసి అందులో వేయించిన ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కొద్దిగా కారం వేసి బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. తర్వాత మూత తీసి అందులో మనం బాగా ఫ్రై చేసిన క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసి సరిపడంత ఉప్పు, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోబీ టిక్కా మసాలా రెడీ. వనమాల గారు, ఇంత మంచి రెసిపీ అంటే గోబీ టిక్కా మసాలా బయటకు వెళ్ళినప్పుడల్లా వెజిటేరియన్స్ అందరూ ఆర్డర్ ఇచ్చి తినే డిష్ ఇది. ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ కర్రీ బాగుంటుంది రోటీలో కానీ మీరు అన్నట్టు ఫ్లేవర్డ్ రైస్ లో. సో వద్దు, మీ చేతితో మీరు స్వస్థాలతో చేసుకుని టేస్టీగా తినమని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. వెజిటేరియన్స్ అందరికీ చాలా బాగా ఇష్టమైన గోబీతో ఈ రోజు చేసిన రెసిపీ అద్దరిపోయింది. సో దీన్ని మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.